मुनुगोडु उप एन्निकल पर्वं रोजु रोजुकु आसक्तिकरंगा मारुतोंदे। बीजेपी टीआरएस कांग्रेस पार्टीलु प्रधानंगा बरिलोकि दिगुतुन्नायि। बरिलो एंदरु अभ्यर्थुलु उन्ना मुनुगोडुलो ट्रायंगल पोटी खायं अनिपिस्तुंदे। उप एन्निक तेदी खरारु काकमुंदे प्रधान पार्टीलनी ओ सेग्मेंट नु कैवसं चेसुकुनेंदुकु व्यूहालु मोदलुपेट्टायि। నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులపై ఓ క్లారిటీ కనిపిస్తోంది। చివరి నిమిషంలో అనుకోని మార్పులు జరగకపోతే మాత్రం ఇప్పుడు వినిపిస్తున్న అభ్యర్థులే ఖరారయ్యే సంకేతాలు ఉన్నాయి। బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థితో ఇప్పటికే ఖరారు కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మాజీ ఎమ్మెల్యే కుస్కుంట ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున చెల్లమల్ల కృష్ణారెడ్డికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి। నిజానికి మునుగోడు నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ వర్గాలు ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వానికి గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి। ఆయనకు అవకాశం ఇవ్వొద్దని స్థానిక నేతలు మంత్రి జగదీష్ రెడ్డికి మొరపెట్టుకున్నారు। కానీ ఆర్థికంగా బలంగా ఉన్న ప్రభాకర్ రెడ్డి అయితేనే రాజగోపాల్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొంటారని టిఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది। ఇక కాంగ్రెస్ పార్టీ టికెట్ ను ఆశిస్తున్న వారిలో పాల్వాయి శ్రవంతి పేరు ప్రధానంగా వినిపిస్తున్న రియల్టల్ చెల్లమల్ల కృష్ణారెడ్డి వైపే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది। ఇటీవల పార్టీలో చేరిన చెరుకు సుధాకర్ అభ్యర్థిత్వానికి సామాజిక వర్గాల కోణంలో పరిశీలిస్తున్న చివరికి కృష్ణారెడ్డికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు। ఈ లెక్కడ మూడు ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి ఆర్థిక బలం ప్రతిపాదన అవకాశం ఇచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి। నియోజకవర్గంలో 67% బీసీలు ఉండగా ప్రధాన సామాజిక వర్గం గౌడ్స్ అన్న అంశం గుణాంకాల ఆధారంగా తేలుతోంది। అయితే ఆర్థికంగా ధీటైన వ్యక్తులకు అవకాశం ఇచ్చేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి।